వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు తెలుగింటి వంటల్లో స్వీట్ హోమ్ స్టైల్లో మనం ఇంట్లోనే స్వీట్ ఖర్జూరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాము. అంతకంటే ముందు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపించేటువంటి రెడ్ కలర్ సింబల్ని క్లిక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక 1 కప్ మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు బేకింగ్ సోడాను వేసుకుందాము, అలాగే 1 హాఫ్ కప్ కరిగించిన నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుని ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన చపాతి ముద్దని ఏ విధంగా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాము. దీనిని 2 చేతుల్లో మధ్య నుంచి ఈ విధంగా సన్నగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చాకుతో ఈ విధంగా కట్ చేసుకుందాము. అలాగే మిగతా వాటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్ షుగర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని షుగర్ మొత్తం వాటర్లో మెల్ట్ అయిపోయి తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని ఈ విధంగా కదుపుకుంటూ తయారు చేసుకోవాలి. పాకం దగ్గర పడింది, ఇది రెడీ అయింది. ఈ విధంగా మనకి తీగ పాకం రావాలి. తయారైన పాకంలో మనం ఇలాచీ పొడి వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరాన్ని వేసుకుందాము. ఇలా మొత్తం వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలర్ వచ్చేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని డైరెక్ట్గా తీసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే పాకం బాగా పీల్చుకుంటుంది. ఈ విధంగా పాకంలో వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉంచుకుంటే పాకం బాగా పీల్చుకుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ హోమ్ స్టైల్లో మనం ఇంట్లోనే స్వీట్ ఖర్జూరాన్ని ఏ విధంగా తయారు చేసుకున్నామో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా నాకు పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.